మాజీ మంత్రి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా స్పష్టమవుతోంది। చాలా కాలం తర్వాత ఆయన బహిరంగ కార్యక్రమాల్లో కనిపిస్తున్నారు। విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా తన పదవికి రాజీనామా చేసి తర్వాత ఆయన క్రియాశీలక రాజకీయాల్లో పెద్దగా కనిపించడం లేదు। తెలుగుదేశం పార్టీ నిర్వహించే కార్యక్రమాల్లోనూ పాల్గొనట్లేదు। ఇక గంటా ఇదివరకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సన్నాహాలు చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి। ముహూర్తం సైతం ఖాయం చేసుకున్నారంటూ విస్తృతంగా ప్రచారం సాగింది। ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానులను ఆయన బహిరంగంగా స్వాగతించారు। విశాఖపట్నాన్ని రాష్ట్ర పరిపాలనా రాజధానిగా చేయడాన్ని బలపరిచారు। ఆ అర్హత విశాఖకు తప్ప మరో నగరానికి లేదని కూడా చెప్పుకొచ్చారు। ఆ తర్వాత విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ తెర మీదకి రావడంతో తన పదవికి రాజీనామా చేశారు। క్రియాశీలక రాజకీయాలకు దాదాపుగా దూరంగా ఉంటున్నారు। బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడం వల్ల ఏ పార్టీలో ఉన్నా గంటా శ్రీనివాస్ విజయం నల్లేరు మీద నడకేనని చెబుతుంటారు। ఇదివరకు ప్రజారాజ్యం పార్టీ టీడీపీలో ఎమ్మెల్యేగా వరుస విజయాలను సాధించారు। అలాంటి నాయకుడు రాజకీయాలకు దూరంగా ఉండటం ఉత్తరాంధ్రలో కొంతకాలంగా చర్చనీయాంశమవుతోంది। ఆయన తెలుగుదేశం పార్టీలో కొనసాగే అవకాశాలు దాదాపుగా లేనట్టేనని ప్రచారం సాగుతోంది। వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఏ పార్టీ కండువా వేసుకుంటారనేది ఇదివరకు హాట్ టాపిక్గా ఉండేది। వైసీపీ, బీజేపీ, జనసేన ఇలా అన్ని పార్టీల పేర్లు చక్కర్లు కొట్టాయి। అవేవి కార్యరూపం దాల్చలేదు, ఏ పార్టీలోనూ చేరలేదు। అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉండడం వల్ల పార్టీ ఫిరాయింపునకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వట్లేదు। తాజాగా వైసీపీ సీనియర్ నేతలతో గంటా శ్రీనివాస్ వేదికను పంచుకోవడం, వారితో సుదీర్ఘంగా చర్చించడం మరోసారి చర్చల్లోకి ఎక్కింది। విశాఖపట్నం జిల్లా పాయకరావుపేటలో ప్రముఖ కాపు నాయకుడు దివంగత వంగవీటి రంగ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు। వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులతో కలిసి ఇందులో పాల్గొన్నారు। దీంతో ఆయన అడుగులు వైసీపీ వైపు పడనున్నాయనే ప్రచారం మరోసారి మొదలైంది।